నమస్కారం, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈ రోజున నేను లైవ్ రాయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఇంకో 4 రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రజానాయకులు శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాబోతుంది. ఆ పుట్టినరోజు కానుకగా 100 crores ఆన్ జనసేనానీస్ బర్త్డే అనే కార్యక్రమం గురించి ఈరోజున నేను లైవ్లోకి రావడం జరిగింది. మీకు అంతా తెలిసినట్టుగా మన భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీకి సంబంధపట్టిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది నాయకుడు ఉన్నప్పటికీ ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఒక ఆమ్ ఆద్మీ తప్పించి ఏ ఒక రాజకీయ పార్టీ దానికి ఆ పార్టీకి వచ్చే వీరాళ్ళ గురించి కానీ దానికి వచ్చే ఇంకా ఫండ్స్ గురించి కానీ ఏనాడు డిస్కస్ చేసిన చరిత్ర లేదు. కానీ జనసేన పార్టీ ప్రజల కోసం, ప్రజల నుంచి వచ్చిన జనసేన పార్టీకి అండదండగా జనసేన కార్యకర్తలు అయితేనేమి, జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన నాయకులు అయితేనేమి నిలబడ్డం, అదేవిధంగా తమ వంతు సహాయంగా పార్టీకి వీరాలను అందజేయడం ఒక రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అనేది నా భావన. వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా పెట్టిన కాన్సెప్ట్ నా అభిప్రాయంలో చాలా మంచి కాన్సెప్ట్. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు చేయని విధంగా మన పార్టీ అయిన జనసేన పార్టీకి సంబంధపట్టిన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా శుభపరిణామం. నా విన్నపం ఒకటే, ఇలాంటి కార్యక్రమాల్ని కేవలం 1 సంవత్సరంకే పరిమితం కాకుండా ప్రతీ సంవత్సరం మన పార్టీకి, మన పార్టీ నాయకుడు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తోడు నీడు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కేవలం ఇదేంటో, కేవలం ఒక సంవత్సరానికే మీరు పరిమితమై ఈ 1 సంవత్సరం ఇచ్చి రాబోయే సంవత్సరాల్ని అలాగే వదిలిపెట్టడం కాకుండా ప్రతి సంవత్సరం ఈ కాన్సెప్ట్ అనేది కొనసాగించాలని, దీంతో పాటు ఇంకా మెరుగైన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకువచ్చి ఒక పార్టీ కార్యకర్తలకి అనుసంధానం జరిగే విధంగా జనసేన పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి కృషి చేయాల్సిందిగా నా ప్రార్థన. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి బర్త్ పుట్టినరోజుకి సామాజిక సేవలు, అంటే ఇన్ని రోజుల వరకు మనము మా నాయకుని పుట్టినరోజుకి ఎల్లప్పుడూ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితేనేమి, అదేవిధంగా పాలు బ్రెడ్లు పంపిణీలు అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా
జనాల్లో మన పార్టీ సిద్ధాంతాలు, మన పార్టీకి ఏదైతే 7 సిద్ధాంతాలు ఉన్నాయో మా పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి పోయే విధంగా, అదేవిధంగా మన ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ జనాల్లోకి చేరే విధంగా, ఒక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దానికి పరిష్కారం కానీ, దానికి ఒక సలహాలు కానీ, అలాంటివి ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇన్ని రోజులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగానే, అభిమానులైన మేము, జనసేన పార్టీ కార్యకర్తలైన మేము చూశాము. ఇప్పటి నుంచి కేవలం రాజకీయాలే చేయాలని, రాజకీయాలకు సంబంధపడిన అంశాలు అయితేనేమి, పార్టీ బలోపేతానికి సంబంధపడిన అంశాలైతేనేమి, దానిపైనే జనసేన పార్టీ కార్యకర్తలైనా జనసేన పార్టీ నాయకులైనా కృషి చేయాల్సిందిగా నా ప్రార్థన. ఈ మాట నేను ఎందుకంటానంటే ఎంతసేపు సామాజిక సేవా కార్యక్రమాలు ఎంత చేసినా అది ఒక పరిమితం వరకు బాగుంటుంది. అది ఒక ఫిలిం యాక్టర్గా మనము కళ్యాణ్ గారిని చూసినప్పుడు అలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో కానీ, ఇప్పుడు ఆయన ప్రజా జీవితంలో వచ్చిన ప్రజానాయకుడిని అభిమానించే వ్యక్తులుగా ఆయన వెంట మేము నడుస్తున్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ఆర్థిక పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకి, లేకుంటే నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన పార్టీ తరఫున మా నియోజకవర్గంలో మేము అక్కడ పోయి స్పందిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. దయించి నేను జనసేన పార్టీ కార్యకర్తలకు అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీని అభిమానించే వ్యక్తులు అయితేనేమి, మెగా అభిమానులకు అయితేనేమి ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి ప్రతి ఒక్కరు మన జననాయకుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి అవసరమయ్యే కార్యక్రమాలని చేపట్టండి. ముఖ్యంగా మన పార్టీ సిద్ధాంతాలు నీచ ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా, అదేవిధంగా మన పార్టీ ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా నా ప్రార్థన. మరి ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా పోరాడాల్సిందిగా నా ప్రార్థన. 100 crores ఆన్ జనసేన అనీస్ బర్త్డే అంశంలో నా యొక్క ప్రార్థన ఏమంటే, జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రతి ఒక్కరూ పార్టీకి విరాళాలని అందియాలని, కనీసం ప్రతి ఒక్క అభ్యర్థి 20 నుంచి 30 వేల వరకు పార్టీకి అందియాలని, పార్టీ బలోపేతానికి వాళ్ళంతా సహకారాన్ని అందియాలని కోరుకుంటున్నా. అదేవిధంగా జనసైనికులకి నేను చెప్పే సూచన లేదంటే, మీరు వ్యక్తిగతంగా మీరు పంపించుకున్నట్ల ఒక టీంగా ఏర్పాటై ఒక 10 మంది కానీ, ఒక 20 మంది కానీ మీ నుంచి పార్టీకి ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత, ఒక మనిషి నుంచి ఒక 100 రూపాయలు కానీ మీ స్తోమత ఎంత ఉంటే అంత మీరంత సేకరించి ఒక టీమ్గా
ఒక టీంగా మీరు ఒక టీంగా రెడీ అయ్యి ఆ డొనేషన్ని మన 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 పార్టీకి అందించాల్సిందిగా నా ప్రార్థన. ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ని రాబోయే రోజుల్లో మనము ఎన్నో చేపట్టాలని, కేవలం ఒక సంవత్సరానికే పరిమితం కాకపోయినట్లా ప్రతి సంవత్సరం ఇలాంటి ఇనిషియేటివ్ కార్యక్రమాలని, ఈ కార్యక్రమంతో పాటు ఇలాంటి ఎన్నో ఇన్స్పైరింగ్ ఇనిషియేటివ్ కార్యక్రమాలని ఎంతో చేపట్టి మన వంతు సహకారంగా మన పార్టీ బలోపేతానికి మనం ఎంతో కృషి చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో జన సైనికులు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకి, మెగా అభిమానికి, నాయకులకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై హింద్. మీ రాహుల్ సాగర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.